అబ్బా ఇందులో ఇంతుందన్న మాట. బాగా ఆలోచించండి సార్, మీకే తెలుస్తుంది. మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులను ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. మీ సుఖానికి మీరు దూరం అవుతారు. అంతేకాదు, దాడి కట్టించుకొని 7 అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీకు లేదు. ప్రియా సఖీ, నా ప్రాణ సఖీ, కొత్త సంబోధనలా ఉంది. వస్తున్నాను అయ్య గారు. కాఫీ తీసుకోండి. కాఫీయా? కాఫీ ఎందుకమ్మా అక్కడ పెట్టే? ప్రాణసఖి, ఈ చీరేంటి? ఇలా ఉన్నావేంటి? అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఆ మచ్చేంటి? ఇప్పుడు నేను కార్యేషు దాసి కదా? కాదు, కార్యేషు దాసి, కరణేషు మంత్రి. ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు. ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేష్ రంభవి 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 రంభవి. ఏమండి, మీరు చెప్పింది నిజమేనా? నిజంగా నిజమేనే. ఎవరన్నా వచ్చి ఆపేది లేదు. వెళ్ళు, అర్జెంట్ గా చీర మార్చుకుని రంబలా తయారయ్యరా. మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాన్న, తాత, ముత్తాతలారా, ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై. మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడుతోనో పేపర్డుతోనో డ్రైవర్తోనో లేచిపోద్ది అంతేనమ్మా. కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టడానికి వీల్లేదు. కళ్ళు మూసేస్తా. అదే చూడు, ఆహా, రంబలా ఉన్నావు. ఒకసారి బ్యాక్ తిరుగు. వద్దులే, చాలా దగ్గరగా ఉంది. ఆహా, ఏంటండి ఇవాళ ఇంత మార్పు? రంబా రంబా రంబా. ఏంటండి మీరు? పులి జిక్కర కొరికినట్టుంది కదా. మల్లెపూలు 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 అమ్మగారు మల్లెపూలే. వీడెవడో పూల అమ్ముకునేవాడు డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చేసాడు. ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడేమో. వస్తానుండు. ఓహో, మల్లె పూల వాన మల్లె పూల వాన మల్లె సారీ అండి. ఏంటండి ఈ వేషం? ఏంట గుట్టెడు మల్లెపూలతో సూట్ వేసుకొస్తే బాగుంటుందని వెరైటీగా ఈ గెటప్ వేసుకొచ్చా. అదేంటి అలా తోసావు? ఇంకా కొంచెం గట్టిగా తోసినట్టయితే నేను సైనేష్ రంభ కూడా పనికొచ్చేవాడు కాదు. సారీ అండి, ఎవడో పూలమ్ముకున్న వాడిని నేను అలా తోసాను. ఎందుకమ్మా? ముందుకొచ్చి ఫేస్ చూసి తోసేచ్చు. అంత టైం ఎక్కడ ఉందండి? ముందుకొచ్చి చూసే లుబు పారిపోకడమని వెనక నుంచి తోసా. అవునండి, ఈ పూలని ఎందుకు? బిజినెస్ చేయడానికా? అవును, బిజినెస్ చేయడానికి. బిజినెస్ చేయడానికి. లోపలికి రా. మల్లె పూల వాన. ఆహా, ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సింది. ఏంటండి కళ్యాణ మండపానికి కట్టినట్టు కట్టారు? నువ్వు కళ్యాణ మండపానికి కాదే, నా జీవితానికి శృంగార మండపాన్ని. 3 మల్లెపూలకే 3 వస్తుంది. ఇన్ని మల్లెపూలు నీ తెస్తే అబ్బో శృంగార మండిపోను. నా శవానికి దండలు వేసినట్టు వేశారు. ప్లీజ్ దాన్ని వదలండి బాబు. వదలను. వదలండి. సార్ పిలిచారట? రావయ్య బాలు కూర్చో. ఏంటయ్యా పెళ్ళం ప్రేమ ముద్దు ముచ్చట అనేదో లెసన్స్ ఇచ్చావు నాకు? నేనేది ఫాలో అయ్యి బుట్టెడు మల్లెపూలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి పెళ్ళం చుట్టూ చుట్టి మంచం మీద పడుకోబెడితే గాడితను తండ్రిని తెలుసా? సార్ మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళారా? నేను అన్ని విషయాల్లో ఫాస్టేనయ్యా. అక్కడే సార్ తేడా వచ్చింది. ఏంటది? ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పూలని మచ్చికి చేసినట్టుగా మచ్చికి చేసి. ఓహో, తేడా వచ్చింది అనుకోండి. పెద్ద పూలు తల తినేస్తుంది, పెళ్ళం మెదడు తినేస్తుంది. కరెక్టేనయ్యా. అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా. ఏంటది చెప్పు బాబు చెప్పు. చెప్తా చెప్తా సార్. ఇప్పుడు
ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా. అవును. అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేయండి. తనకేదో షర్ట్ ప్యాంట్ వేసి కూర్చోబెట్టండి. మీరు ఓ సిల్క్ శారీయో లేదా ఓ చుడిదార కట్టుకుని తన పనులు మీరు చేసేయండి. చచ్చినట్టు అక్కడ పట్టు ఉంటది. కరెక్టేనా? కరెక్టే సార్. అయితే ఓకే, ప్రొసీడ్. నెక్స్ట్ సండే చూడు. హలో గన్నారాయ్, నేను సర్లాన్ని. హాయ్ సర్లా, ఏంటి విశేషాలు? నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా, సడన్ గా ఇవాళ ప్యాంటు షర్టు తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ. ఆయన లేడీస్ డ్రెస్ వేసుకొచ్చి నాకు కాఫీ తెస్తాడంట. ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది. నువ్వేం కంగారు పడకు, నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు. ఈలోగా నేను మెంటల్ డాక్టర్ తీసుకుని వస్తాను. మెంటల్ డాక్టరా? సరే సరే, త్వరగా వచ్చేసి. హలో మేరా జాన్, మేరా చికెన్ గునియా, ఆవో ఏ కాఫీ లేవో? లేవో 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 జీ. ప్రాణనాథ, మిమ్మల్నే ప్రాణనాథ. రండి డాక్టర్. చింగ్ చాంగ్. అదండి సార్. చింగ్ 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 చింగ్. అడుగు, అతనే హిట్లర్. లేడీస్ కాస్ట్యూమ్. మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయింది అని బాధపడుతున్నాను ప్రాణేశ్వర. రియాలీ యు డోంట్ వరీ, నీకు ఎంగిలి కప్పు ఇస్తాను ప్రాణసఖి. టోటల్ బ్రెయిన్ డెక్టక. గన్నారే, చూసావా నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో. ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంగ్బింగ్. నమస్తే. డోంట్ వర్రీ, ఇది చైనాలో పెద్ద పిచ్చి, ఒక నెల రోజుల్లో నేను తగ్గిస్తాను. ఎలా తగ్గిస్తారు డాక్టర్? వెరీ సింపుల్. అంటే? ఇంత ముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి ఇప్పిస్తాను. సేమ్ యు టాక్ టు మీ, కమ్ ఆన్ డెక్టక, కమ్ ఆన్. అక్క కొత్త పని నుంచి పెడతానంది, అప్పుడు పెట్టేసిందా? అబ్బా, బ్యాక్ నుంచి పెట్టబెట్టలాడుతుంది. ఇంకా ఫ్రంట్ ఎలా ఉండదో, దీన్ని కసలాడించాలి. కొత్తగా పల్లె జరేవా? అవును, అనకుండా అడ్జస్ట్ అయిపో. ఎందుకు? డబ్బు ఇత్తగా. అలాగే గదిగా ఎవరనుకున్నావురా? ఏం వీడవుడు చైనా నుంచి తరిమేస్తే ఇండియా వచ్చిన వాళ్ళు. ఏమైందిరా? ఏం లేదు అక్కయ్య, బాబా ఏంటి డ్రెస్ అని అడిగారు. నా ఇష్టం నా డ్రెస్, అసలు డ్రెస్ లేకుండా చేతిలో చిన్న స్పూన్ ఒకటి పెట్టుకొని అదే పెద్ద కత్తిన వీలవుతూ పొడుస్తారని ఎవరబడతాడు అక్కయ్య? నిన్ను మునగ చెట్టుకు వేలాడేసి బురేసిన పాప చెట్టుగా చూసాడు డాక్టర్? పిచ్చి బాగా ముదిరింది. పిచ్చి మెంటల్ మెంటల్ నాకు మెంటల్ గా సార్, కామ పిచ్చి వాడికి. నేను మాట్లాడేది నీ గురించి. బాధపడకు సర్లా, మీ ఆయనకి త్వరగా నయమై ఇంటికి వచ్చేస్తారు. పాపం అయ్యగారిది సద్దా హుసేన్ పరిస్థితి అయిపోయింది. నాకు పిచ్చిందని చెప్పి హాస్పిటల్లో పెట్టి గొలుసులతో కట్టించేస్తావరా? నేను బయటకు వచ్చి ఆ గొలుసులతో నిన్ను కట్టేస్తాను. నీకు పిచ్చి లేదని నాకు తెలుసు. మరెందుకు తీసుకొచ్చావరా? నీ పిల్ల నీ బామ్మరిది నీ పనివాడు నేను పిచ్చాడన్నారు. నీకు పిచ్చి లేదంటే నన్ను పిచ్చాడు అనుకుంటారు. అందుకే నేను ఆసుపత్రికి తీసుకొచ్చాను. నీకు పిచ్చి లేదని నిరూపించి ఇంటికి పంపించేస్తాను. చూసావా, పిచ్చి వాళ్ళు పిల్లలు ఒక్కటి, వాళ్లను లాలించి బుజ్జగించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీన్ని చైనీస్ లో చిమాంగ్ చుమ్ బెక 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 అంటారు. ఏంటి ఇలా కనార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నాను. పిచ్చి వాళ్ళు పిల్లల లాంటి వాళ్ళే కాదు, కరిచే కుక్కల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికైనా అర్థమైందా? అది ముందు చెప్పాలి రే. ఏదో అన్నా అన్నా ఎవరా మీరు?
ఈ పేరు జోసఫ్ శాస్త్రి అన్న, టీవీ కనిపెట్టింది నీడే. టీవీయా? అవునన్నా, గాల్లో పోతుంది కదా కూచుక్ చుక్, అది. ఓరే పిచ్చోళ్ళారా అన్న, వీడి ప్రభుత్వం అవార్డు కూడిచ్చిందన్న. పిచ్చిలోనా? కాదన్న, భాగవతం సస్పెన్స్ థ్రిల్లర్ రాశాడన్నా. మీతో పాటు ఉంటే నాకు తప్పకుండా పిచ్చెక్కుదురా. అన్న నీళ్ళు తింటావా? అన్న నీళ్ళు తింటావా? నీళ్ళ? నీళ్ళు తింటామేంట్రా? చెప్తాము. నీళ్ళు తీసుకురా, నీళ్ళు తీసురా. ఇదిగో ఇదిగో నీళ్ళు తినాలా? నీళ్ళు తినను. నువ్వు చెప్పేవాడు తింటున్నాను రా. ఆ నీళ్ళు కూడా ఇయ్యి. రెండు నీళ్ళు? రెండు నీళ్ళు తింటా. ఒరే పిచ్చోళ్ళైనా మంచి పని చేశారు రా, థాంక్స్ రా. తర్వాత తెలుస్తుంది నీకు. తింటున్నా? నేను డైలీ తినే చికెన్ లెగ్ పీసెస్. ఇది చికెన్ లెగ్ కాదురా, నేను ప్రయోగం కోసం పెట్టుకున్న కుక్క లెగ్. చట్టానికి న్యాయానికి జరిగినయి. ఏంట్రా ఇంకా షూ పాలిష్ కాలేదా? అయిపోయింది సార్, రెడీ సార్. ఇదిగో. ఏం రెడీ? ఇంతేనా? ఎట్లైనా పాలిష్ చేసేది? ఇంతే చేస్తావా పాలిష్? దీనికంటే కుష్ఠోళ్ళు వేసుకునే బుట్లు వెండి గిన్నెల్లా తల 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 మెరిచిపోకుంటాయి. అట్లా చెయ్యి. నా పాట లక్ష. బోసు బాబు పాట లక్ష. లక్ష 25,000. 140,000. లక్షన్నరే. బోసు బాబు గారి పాట 150,000. బోసు బాబు గారి పాట 150,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇదిగో గురుగారు, ఇవాళ ముంబై నుంచి వచ్చిన ఫేమస్ డాన్సర్ రంగైలితో ఆటపాటల ఛాన్స్ మిస్టర్ బోసు బాబుది. ఏది ఏది? ఎక్కడ ఎక్కడ పాపేది పాపేది?